హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. జిహెచ్ఎంసీ ఎన్నికల నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వస్తున్నారు. ఏదో ఒక వీడియోను లేదా కమెంట్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా బోటింగ్ చేసిన వీడియోను, దానికి సంబంధించిన ఫోటోలను ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి గత కొన్ని రోజులుగా పార్టీ అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన బీజేపీ పార్టీలోకి చేరుతున్నట్టు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేకపోయినప్పటికీ బీజేపీలో చేరేందుకు ఆయన మార్గం సుగమం చేసుకుంటున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీలో చేరటానికి మధ్య ఉన్న ఈ గ్యాప్ లో యువకులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నట్టు ఆయన కనబడుతున్నారు. బీజేపీలో కొండా చేరుతున్నట్టు అనధికారికంగా టైం ఫిక్స్ అయినట్టు వినికిడి, అయితే అధికారికంగా జాయిన్ అయ్యేందుకు ఇంకా కొంత సమయం ఉన్నట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్లి అక్కడ జేపీ నడ్డా, అమిత్ షా సమక్షంలో జాయిన్ కాబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే చాలా రోజుల తర్వాత దొరికిన ఈ ఫ్రీ టైమ్ ను, హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన మూసీ నదిలో బోటు షికారు చేసినట్టు తెలిసింది. ఆయనతో పాటు కొంతమంది యువకులు సైతం బోటు షికారులో పాల్గొన్నారు. ఈ బోటు షికారుకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను ఆయన ట్విట్టర్లో సోమవారం పోస్ట్ చేశారు. అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దుబ్బాక జిహెచ్ఎంసీ ఎన్నికలతో గత కొన్ని రోజులుగా బిజీగా గడిపానని, అందుకే ఫన్ యాక్టివిటీస్ లో పాల్గొంటున్నానని కొండా విశ్వేశ్వర రెడ్డి ట్వీట్ లో పేర్కొన్నారు. రానున్న 2 రోజుల్లోనూ ఇలాంటి యాక్టివిటీస్ లో పాల్గొంటానని తెలిపారు. కొందరు యువకులతో ఆయన కలిసి చేవెల్లా నియోజకవర్గంలో మూసీ నదిలో బోటు షికారులో ఎంజాయ్ చేసిన ఫోటోలను, వీడియోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే బోటు షికారు చేసిన కొండా వీడియోలను చూస్తున్న నెటిజన్లు పలు ఆసక్తికర కామెంట్లు, సలహాలు ఇస్తున్నారు. బోటింగ్ చేసే సందర్భంలో జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు. అలాగే తలకు హెడ్ గేర్ లేకుండా బోటింగ్ చేయకూడదని పలువురు సూచించారు.